హవేలీ గణపూర్ మండల కేంద్రంలో శనివారం జిల్లా బీజేపీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ రాష్ట్ర తెరాస నేతలు మాట్లాడడం సరికాదని జిల్లా బీజేపీ నాయకులు ఎంఎల్ఎన్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల మెదక్పట్నంలోని సింథటిక్ ట్రాక్ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు సింథటిక్ ట్రాక్ నిర్మాణంలో కేంద్ర నిధులు లేవని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మెదక్ సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి పూర్తిగా 5.50 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. సింథటిక్ ట్రాక్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా లేదని వివరించారు. ప్రజలను తప్పుతోవ పట్టించడానికే రాష్ట్ర తెరాస నాయకులు కేంద్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు శ్రీపాల్, నవీన్, మండల అధ్యక్షులు రంజిత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానివ్వండి, రాష్ట్ర నాయకులు ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం పైసలు ఇవ్వట్లేదు, అభివృద్ధిలో వాళ్ళ వాటా లేదు, అబద్ధం చెప్తున్నారు, లూటర్ చెప్తారు, అబద్ధం చెప్తున్నారు అని చెప్పి పదే పదే వాళ్ళు వాపోతూ ఉన్నారు. మాకు పార్టీ నుంచేమో ఎప్పుడు కానీ మా రఘునందన్ రావు గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, రాష్ట్ర ప్రతినిధులు కావచ్చు, మా వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిలో సెంట్రల్ వాటా ఉంది, అభివృద్ధిలో ప్రతి దాంట్లో మా వాటా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ మధ్య మెదక్లో సింథటిక్ ట్రాక్ ప్రారంభోత్సవం జరిగింది. ఆ సింథటిక్ ట్రాక్ ప్రారంభోత్సవం తర్వాత ఆ సింథటిక్ ట్రాక్ ప్రారంభోత్సవంలో హరీష్ రావు గారు పాల్గొన్నారు. హరీష్ రావు గారు ఘనంగా దాన్ని గ్రాండ్ ఓపెనింగ్ చేశారు. అది జరిగిన కొద్దిసేపటికి మళ్ళీ హరీష్ రావు గారు వేరే ఎస్టీ గురుకుల పాఠశాల శంకుస్థాపనకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ బీజేపీని అదేవిధంగా తిట్టడము, బీజేపీ అబద్ధాలు చెప్తుంది, చేతల్లో శూన్యము, డబ్బులు ఇది అని చెప్పేసి ఈ విధంగా ప్రకటన ఇవ్వడం జరిగింది. అరే మాకు కూడా సందేహం వేసింది, అసలు ప్రజలకే కాదు కార్యకర్తలకు కూడా సందేహం వేస్తుంది, అసలు మా నాయకులు చెప్తుంది అబద్ధమా, లేదంటే వీళ్ళు 2004-2005లో వాళ్ళు మంత్రిగా పనిచేశారు హరీష్ రావు గారు. మరి 2014 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు క్యాబినెట్లో మంత్రి పదవిగా ఉన్నారు, మరి ప్రజెంట్ వాళ్ళు పైసల మంత్రి, మరి ఇంత పెద్ద మంత్రి చెప్తున్నాడు, మరి మాకు కూడా సందేహం వేసింది, అసలు నిజమా హరీష్ రావు గారు చెప్తున్నది, మేము అసలు డబ్బులు ఇవ్వట్లేదా కేంద్ర ప్రభుత్వము, ఏమి కూడా ఇవ్వట్లేదా అని చెప్పి సమాచారం కోసం ప్రయత్నం చేశాము. మరి మా హరీష్ రావు గారు అదే ఇదేంది మా రఘునందన్ రావు గారు కానీ మా బండి సంజయ్ గారు చెప్తుందే తప్ప, మరి వీళ్ళు చెప్తుందే కరెక్టా అని చెప్పి సమాచారానికి అప్లై చేశాం. మరి కేంద్ర ప్రభుత్వం ఏమైనా 30% 20% ఎంతనా కొంతనా ఇవ్వకపోతుందా అని చెప్పేసి మేము సమాచారాన్ని అప్లై చేస్తే సమాచారంలో వచ్చినటువంటి చాలా వివరాలు బయటపడ్డాయి. సింథటిక్ ట్రాక్ ఓపెనింగ్ సింథటిక్ ట్రాక్ ఒక ఖర్చు అయింది, దానికి ఎవరు ఫండ్స్ ఇచ్చారు అని చెప్పేసి వివరణ కోరితే అందులో 550 లక్షలు అంటే 5.5 కోట్లు దాని యొక్క ఎస్టిమేషన్ ఖర్చు. దానిలో రాష్ట్ర వాటా ఎంత అని చెప్పేసి చూస్తే స్టేట్ గవర్నమెంట్ వాటా ఇక్కడ కనిపిస్తున్నది 0%, అంటే పైసా కూడా లేదు. అదే సెంట్రల్ వాటా ఎంత ఉందంటే 100%, ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వమే భరించింది సింథటిక్ ట్రాక్. మరి ఇది కేంద్ర ప్రభుత్వం భరిస్తే దీని ఓపెనింగ్ ఏమో గ్రాండ్గా వచ్చినటువంటి హరీష్ రావు గారు గ్రాండ్ ఓపెన్ చేసుకున్నారు. ఓపెన్ చేసుకుంటే మరి ఈ సింథటిక్ ట్రాక్ ప్రారంభోత్సవానికైనా కేంద్రం నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులను కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఎవరైనా ఇన్వైట్ చేశారా అని చెప్పి చూస్తే అందులో కూడా ఎంత ఘోరం అంటే ఇదట సింథటిక్ ట్రాక్ అంటే కేసీఆర్ గారు అండ్ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో హరీష్ రావు గారు హరీష్ రావు నుంచి ఇక కింది స్థాయి జెడ్పీడిసి మండల ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ హవేలీ గణపూర్ మండల శాఖ మరియు జిల్లా నాయకులు కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం కేసీఆర్ గారు వాళ్ళ అధికారంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఒక రకమైన ప్రతిసారి ఒక రకమైన మాట చెప్తున్నారు. కేసీఆర్ గారు అయితే డైరెక్ట్గా మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పేసి ముద్దాడతారు అనే అటువంటి ఘోరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏ విషయం అంటే కేంద్రం ఏ నిధులు ఇస్తలేదు, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది అని చెప్పేసి గతంలో నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని సమావేశాలలో టీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరిగింది. మరి కేంద్రం ఏం నిధులు ఇస్తుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం నిధులు ఇస్తుంది, ఎవరి వల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది అనే విషయాలు మీడియా ముందుకు మేము చెప్పాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. మా
జిల్లా నాయకులు నాకు ఎడమ పక్కన కూర్చున్నటువంటి జిల్లా నాయకులు సీనియర్ నాయకులు ఎంఎల్ఎన్ రెడ్డి గారు, అటు పక్కన కూర్చున్నటువంటి జిల్లా సీనియర్ నాయకులు శ్రీపాల్ గారు, ఈ పక్కన మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి జిల్లా కార్యవర్గ సభ్యుడు నవీన్ గారు, ఇప్పుడు మా సీనియర్ నాయకులు ఉన్నటువంటి ఎంఎల్ఎన్ రెడ్డి గారు ఈ నిధులకు సంబంధించిన విషయాలు క్లుప్తంగా వివరిస్తారు.